వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుంచి కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ఆశలతో ఈ రాష్ట్ర ప్రజలు సామాన్యుల దగ్గర నుంచి పై స్థాయి నాయకుల వరకు ప్రజలందరూ కూడా సుమారు 50% 51% అబౌవ్ ఓట్లు ఓట్ బ్యాంక్ ఆయనకి ఇచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికొన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడేలా చేసి ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం కేవలం జీతాలకు సంక్షేమానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు కానీ అభివృద్ధికి కనీసం 1% కూడా ఎక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేవు జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు ఏమీ వ్యతిరేకం కాదు ఈ పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమాలు అందాలి ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు అందరికీ కూడా దక్కాలని ఆలోచన కూడా మా జనసేన పార్టీకి ఉంది కానీ ఈ రాష్ట్రం కేవలం సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా కావాలనేది మా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం ప్రధానమైన ఉద్దేశం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ పరిధిలోనూ కూడా సాధారణ రోడ్ల దగ్గర నుంచి ప్రధానమైనటువంటి రహదారుల వరకు కూడా ఈ రోజు పరిస్థితి చూస్తుంటే ఈ సంవత్సరంన్నర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేపట్టినటువంటి ఈ సంవత్సరంన్నర కాలంగా కనీసం ఒక్క రోడ్డు కూడా పూర్తిగా ఎక్కడా కూడా వేసిన దాఖలాలు అయితే లేవు ఈ పాలకొల్ల నుంచి పెలవల యొక్క రోడ్డు ఈ స్టేట్ హైవే రోడ్డు చూస్తుంటే ఎంత దారుణాతి దారుణంగా ఉందంటే కొన్ని కోట్ల రూపాయలు రోడ్ ట్యాక్స్ రూపంలో సామాన్యుల దగ్గర నుంచి కార్లు లారీలు మెయింటెన్ చేసే వారి వరకు కూడా కోట్లాది రూపాయలు ఈ రోడ్ ట్యాక్స్ రూపంలో కడుతున్నాం ఈ రోడ్ ట్యాక్స్ కడుతున్నటువంటి ఈ సంక్షేమ ఈ నిధిని ఈ ట్యాక్సెస్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం రోడ్లకి ఖర్చు పెట్టకుండా ఈ రాష్ట్ర ప్రజల యొక్క మరణాలకి కారణమవుతుంది.